విశ్వాస యోధుడు సహోదర్ బుల్లెట్ జాను గారి సాక్ష్యము. ఈ పుస్తకం యొక్క రచయిత జాషువా డానియల్ గారు. 1944 ఫిబ్రవరి మాసంలో లోథరన్ మిషన్కు చెందిన శ్రీ జాన్ సి పియరే గారి ఆహ్వానం మేరకు నా తల్లిదండ్రులైన శ్రీ ఎన్ డానియేలు మరియు శ్రీమతి దీవెనమ్మ గారు ఉజ్జీవ కూటములు జరిపించడానికి ఆంధ్రప్రదేశ్లోని రేపెల్లె పట్టణంనకు వెళ్ళారు. అది ఒక సమశాత్మకమైన ఆత్మలో అణగారిన స్థితిలో నున్న సంఘము. అక్కడ జాన్ సి పియరే గారు ఎంతో నిబద్ధతతో తనను ద్వేషించే వారిని ప్రేమిస్తూ సేవ చేయుచుండినారు. మా తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన వారికి ఎంతో సహాయకారిగా ఉండినారు. కూటములు ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత ఆ ప్రాంతములో గొప్ప ఉజ్జీవము ఆరంభమైంది. స్త్రీలు పురుషులు దేవుని కృప కొరకు ఏడుస్తూ ప్రార్థించారు. ఒక ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినులు దేవుని వాక్యముతో విరగొట్టబడి రోదనతో తమ పాపములను ఒప్పుకోసాగారు. అక్కడ ఎంత ఉజ్జీవం వచ్చిందంటే నా తండ్రి గారు స్త్రీ పురుషుల దగ్గర ఉండి ప్రార్థిస్తూ ఆ ఏడ్చే విద్యార్థినులను దూరముగా ఆశ్రమములోని సంరక్షకురాలి దగ్గర ఉంచమని చెప్పారు. ఆ విద్యార్థినులంతా ఒక్క చోట కూడుకొని ఎలుగెత్తి ప్రార్థించారు. వారి యొక్క రోదన ప్రార్థనలు ఎంతో దూరముగా వినిపించాయి. దేవుడు వారిని దర్శించి వారి పాపములను క్షమించినప్పుడు వారి హృదయము శాంతి సమాధానములతో నిండిపోయింది. పాప క్షమాపణ పొందిన తరువాత వారి హృదయములలో భారము తొలగిపోయి గొప్ప సంతోషముతో నింపబడినారు. ఆ ప్రాంతములో దేవుని ఆత్మ బలముగా దిగివచ్చినందున ఎంతోమంది తమ పాపముల విషయమై పశ్చాత్తాపముతో దేవుని వేడుకొని విడుదల పొందారు. భయంకరమైన వ్యక్తులు సైతము దేవునికి లోబడినారు. వారిలో కొంతమంది ఆ సేవకుడిని చంపుతామని బెదిరించారు. ఒక వ్యక్తి అయితే గతములో ఆ సేవకుడి గూడారంను తగలబెట్టాడు. ఆ వ్యక్తి ఇప్పుడు దేవుని ఆత్మచేత పట్టబడి పశ్చాత్తాపముతో ఆ రాత్రంతా ఏడుస్తూ ప్రార్థించాడు. ఆ ప్రాంతమంతా దేవుని ఆత్మచేత పట్టబడి స్త్రీ పురుషులందరూ గుంపులు గుంపులుగా ప్రార్థిస్తూ ఎలుగెత్తి ఏడ్చారు. మా తండ్రి గారికి వారందరితో మాట్లాడటం కష్టమైపోయినందున కొంతమందిని రేపు ఉదయం రండని చెప్పి పంపివేశారు. ఆ రాత్రి మా తల్లిదండ్రులు 2 గంటల సేపు మాత్రమే విశ్రాంతి తీసుకొని వారినందరినీ దేవునిలోనికి నడిపించడానికి ప్రయాసపడినారు. కూటములు ముగింపుకు వచ్చినప్పుడు అక్కడికి జాన్ అనే ఒక భయంకరమైన త్రాగుబోతు వచ్చాడు. అక్కడ స్త్రీలు పురుషులు సేవకులు అందరూ కలిసి దేవుని కృప కొరకై ఏడుస్తూ ప్రార్థించటం గమనించాడు. అతని హృదయంలో క్రియ జరిగి తాను కూడా మారు మనసు పొందాలని ఆశించాడు. ఆ ప్రాంతంలోనున్న ఒక సువార్తికుని యొద్దకు వెళ్ళి తను ఆశను గూర్చి తెలపగా ఆ సువార్తికుడు జానును మా తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చాడు. మా తండ్రి అతని తలపై చేతులుంచి ప్రార్థించి కూటములు అయిపోయేయి గాని నీవు ఇంటికి వెళ్ళి నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థించుము, దేవుడు నీతో మాట్లాడుతాడు. నీవు నీ పాపముల విషయమై పశ్చాత్తాప పడకుండా నీవు ఒక బోధకుడవైనను సంఘ పెద్దవైనను నీవు ఖచ్చితముగా నరకానికి వెళతావు అని ప్రేమతో గద్దించారు. నీవు ఎన్నడూ నీ పాపముల విషయమై పశ్చాత్తాప పడలేదు గనుక నీవు మరియు నీ చేత బాప్తీషము తీసుకుని వారందరూ నరకానికి వెళతారు అని నా తండ్రి గారు పలికిన మాటలు అతనిని ఎంతో కదిలించాయి. అతడు దేవుని ఆత్మ తాకుదలతో ఎలాగైనను దేవుణ్ణి కలుసుకోవాలని ఆశతో అక్కడ నుండి తన గ్రామం వైపుకు వడివడిగా అడుగులు వేశాడు. ఎలాగైనను దేవుని కలుసుకోవాలనే తీవ్రమైన కోరికతో రాత్రంతా ప్రార్థన చెయ్యాలని తలంచి అలవాటు చొప్పున పొగ తాగటము కొరకు కావాల్సిన పొగాకును కొన్నాడు. అతనికి 5 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే తన తల్లి ద్వారా చుట్ట తాగే అలవాటు వచ్చింది. ఆ పొగాకుతో పెద్ద చుట్టను తయారు చేసి దానిని త్రాగుతూ రాత్రంతా
ఎంత ప్రార్థించాలని అతని ఉద్దేశము, అది అతని స్వభావము. అతని యవ్వన జీవితమంతా ఈ విధముగానే మోసముతోనూ త్రాగుడతోనూ వ్యభిచారముతోనూ నిండిపోయింది. అతనికి చదువేమీ రాకపోయినప్పటికీ నెలకు 8 రూపాయల జీతముతో మిషనరీ పాఠశాలలో టీచరుగా నియమించబడినాడు. ఆ రోజులలో అది ఎంతో పెద్ద మొత్తము. ఈ ఏర్పాటును అతడు తనకు అనుకూలముగా మార్చుకొని పిల్లలను ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలము అలంకార ప్రాయముగా మాత్రమే కుజ్జీలో కూర్చునేవాడు. పై అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు లంచం ఇచ్చి వారిని బుట్టలో వేసుకునేవాడు. ఒక అధికారి తాను వచ్చినప్పుడల్లా ఈ ఉపాధ్యాయుని దగ్గర నుండి ఒక అరటిగెలను బహుమతిగా పొందేవాడు. అంతేకాకుండా ఈ ఉపాధ్యాయుడు ఆ గ్రామములో బోధకుడి అవతారం ఎత్తి ఆదివారము ఆరాధనలు కూడా జరిగించేవాడు. ఆరాధన ముగిసిన తర్వాత అటు నుంచి అటే సంఘ పెద్దలతో కలిసి సారాయి కొట్టుకు వెళ్ళేవాడు. అది చాలదన్నట్టుగా మనము మన పాపములను ఒప్పుకుంటే మనము ఎన్ని పాపములు చేస్తూ పోయినా అవి లెక్కలోనికి రావు అని బోధించేవాడు. చివరికి అతని కంటి చూపు తగ్గటం వలన బలవంతముగా తన ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇది అతని గత చరిత్ర. అయితే ఇప్పుడు అతడు కూటములలో దేవునిని తెలుసుకొని ఎలాగైనను ఆయనను కలుసుకొని తన ఆత్మను రక్షించుకోవాలనే వాంఛతో ఉన్నాడు. అందునిమిత్తము అతడు ఒక పొడవాటి పొగాకు చుట్టను వెలిగించి దాని సహాయముతో ఆ రాత్రంతా భారముగా ప్రార్థన చేయాలనుకున్నాడు. ఆ పొగాకు చుట్టను గట్టిగా పీల్చి దానిని తన ప్రక్కనే ఉంచి మోకాళ్ళ మీద ప్రార్థనకు ఉపక్రమించాడు. ఆ తర్వాత జీవితంలో ఎన్నడూ అతడు పొగాకును ముట్టలేదు. అయితే ఆ పొగాకు చుట్టను ఒకే ఒక్కసారి ముట్టుకున్నాడు. అది కూడా దానిని తీసి అవతల పారవేయడానికి మాత్రమే. అతడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు బలముగా దిగి వచ్చినందున అతడు గొప్ప శబ్దముతో ప్రార్థించాడు. తన చీకటి జీవితము పాపములు దేవుని సన్నిధిలో ఎంతో మురికిగా కనబడినందున క్షమాపణ కొరకు కేకలు వేస్తూ ఏడుస్తూ దేవునికి మొర్రపెడుతున్నాడు. అతని రోదన కేకలను విని ఎవరైనా చనిపోయారేమో అనుకొని జనము అతని యొద్దకు పరుగులు తీశారు. అతడు ఇవేమీ పట్టించుకోకుండా ప్రార్థిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో దర్శన రూపంలో అతని మనోనేత్రములు తెరవబడినప్పుడు అతడు తన మురికి వస్త్రములతో దేవదూతల మధ్య నిలవబడి ఉన్నాడు. ఆ దేవదూతలు అతని మురికి వస్త్రములను తీసివేసి ఒక తెల్లని దగదగ మెరిసే అంగీని ధరింపచేశారు. ఆ క్షణములోనే అతడు దేవుని చేత అభిషేకించబడి ఆ రోజు నుండి దైవ సేవకునిగా దేవుని సేవ చెయ్యాలని సువార్త పిలుపును అందుకున్నాడు. ఈ అద్భుత దర్శనము తర్వాత అతడు ఉదయాన్నే లేచి బైబిలు తీసుకొని, దేవా నాతో మాట్లాడము, రాత్రి నాకు కలిగిన దర్శనము నిజమైనదైతే నాతో మాట్లాడము అని ప్రార్థించి బైబిలు తెరవగా దేవుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము ద్వారా, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మాట్లాడాడు. అంతే, అతని ఆత్మ దేవుని మహిమతో నిండిపోయింది. ఇంకా అతని కన్నులు పూర్తిగా స్వస్థపరచబడి ఆ వాక్య భాగమును స్పష్టముగా చదవగలిగాడు. అంతకుముందు 8 సంవత్సరములుగా అతని కంటి చూపు మందగించి చదవలేకపోయేవాడు. కానీ ఇప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచినందున చదవగలుగుతున్నాడు. ఆ విధముగా సహోదర్ జాన్ మారు మనసును, శారీరక స్వస్థతను ఏకకాలములో పొందాడు. ఇంకా దేవుడు సహోదర్ జానుతో 2వ రాజులు 9వ అధ్యాయం 3వ వచనము ద్వారా తైల్యపు గిన్నె తీసుకొని అతని తల మీద తైల్యము పోసి, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తిని అని మాట్లాడాడు. అప్పటి నుండి క్రీస్తు చూపిన మార్గములో అతడు చేయుచున్న సేవను బట్టి ఎన్నో అద్భుతములు జరగటమారంభించాయి. అతని గ్రామంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. రోగులను స్వస్థపరచటం, దయ్యములను వెళ్ళగొట్టడం వంటివి జరిగాయి. సువార్త పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడినాయి. ఎంతోమంది సహోదర్ జాన్ ద్వారా దేవుని హస్తముల క్రిందకి తీసుకొని రాబడినారు.
ఒక పెద్ద హిందూ భూస్వామి ఎన్నో సంవత్సరములుగా నాగుపాముని దైవముగా ఆరాధిస్తూ దేవుని వాక్యము చేత పట్టబడి మారు మనసు పొందాడు. అంతకుముందు అతని దేవుడు ఒక నాగుపాము ప్రతిరోజు ఆ పాముని బయటకు పిలిచి దాని ముందు పాలగిన్నె ఉంచి దానిని పూజించేవాడు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఆ నాగుపాముని బయటకు పిలిచి దాని తలను చితగా కొట్టాడు. ఎంతోమంది అన్యులు దేవుడు మాట్లాడినప్పుడు తమ విగ్రహములను బయట పారవేశారు. పురుషులందరూ సహోదర్ జానుగారి కొరకు అర్ధరాత్రి వరకైనను వేచి ఉండేవారు. సహోదర్ జాన్ దేవుని ఆత్మశక్తితో నింపబడి ఆ విశ్రాంతముగా రోజుల తొరబడి ప్రయాణించి సువార్త నిమిత్తమై సుదూర ప్రాంతములకు వెళ్ళేవాడు. సహోదర్ జానుగారి గ్రామము ఎంతో ఆశ్చర్యకరముగా మారిందని మాకు సమాచారము వచ్చినప్పుడు మా తండ్రి గారు ఆ గ్రామమును సందర్శించారు. అక్కడ జరిగిన జరుగుతున్న ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన హృదయంలో ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఆయన ప్రార్థనలకు జవాబును ఆ ప్రదేశంలో చూడగలిగారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము వాస్తవ రూపములో ఆ గ్రామములో కనిపించింది. ఒక పల్లెటూరి స్త్రీ పురుషులందరినీ మా తండ్రి గారు చూచినప్పుడు వారి ముఖములు దైవికమైన వెలుగుతో నింపబడి ఉండినాయి. వారు దేవుని ప్రేమను రుచి చూచారు. దేవుడు వారితో మాట్లాడారు. వారి ప్రార్థనలకు జవాబులను పొందుతున్నారు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి మధ్య సజీవముగా ఉన్నాడు. ఆ ప్రాంతమంతా వ్యాపిస్తున్న ఉజ్జీవమును బట్టి దేవుడు సహోదర్ జానుగారిని బలముగా వాడుకొనడాన్ని బట్టి మా తండ్రి గారు సంతోషించి సహోదర్ జానుగారికి తర్పీది ఇవ్వటం ప్రారంభించారు. ఆ విధముగా సహోదర్ జాన్ మా తండ్రి గారి ప్రార్థన బృందములో సభ్యుడైనాడు. ఉజ్జీవ ప్రారంభ దినములలో మా తండ్రి గారు ఒక చిన్న ప్రార్థన బృందాన్ని ఏర్పాటు చేసి వారికి తర్పీది ఇస్తుండేవారు. ఆ దినములలో ప్రార్థనా బృందాన్ని తనతో పాటు ఆయా ప్రాంతాలలో జరిగే కూటములకు తీసుకుని వెళ్ళడానికి మా తండ్రి గారి దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. అయినప్పటికీ ఉన్న కొంచెము మొత్తాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ సహోదర్ జానుగారిని ఎన్నో ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి తర్పీదు ఇస్తుండేవారు. కాలక్రమేణా సహోదర్ జాన్ దేవునిలో బలపడటం వలన ఆయనకు కూటములలో ఎన్నో బాధ్యతలు ఇవ్వబడి ఉండినాయి. మొదట్లో సహోదర్ జాన్ మా తండ్రి గారికి స్వచ్ఛత సేవలో సహాయపడుతుండేవారు. కూటములు విస్తరించినప్పుడు ఎన్నో వేల మందికి దేవుని వాక్యం అందించి కొన్ని వందల మందితో వ్యక్తిగతముగా మా తండ్రి గారు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛత సేవను పూర్తిగా సహోదర్ జాను గారికి అప్పగించేవారు. ఎంతో అవసరమైతేనే కానీ రోగులను మా తండ్రి గారి దగ్గరకు తీసుకొని వచ్చేవారు కాదు. ఆ ప్రాంతములో ఉజ్జీవ కూటములు జరుగుతున్నప్పుడు ఎంతో వేదనతో ఉన్న ఒక ముస్లిం వ్యక్తి నాయన దగ్గరికి వచ్చాడు. గర్భవతి అయిన అతని భార్య 3 రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో ఉండినది. మా తండ్రి గారి ఇతని బాధ్యతను సహోదర్ జాను గారికి అప్పగించారు. సహోదర్ జాన్ అతని భార్య కొరకు ప్రార్థన చేసి నీకు కవల పిల్లలు, అయితే ఒక బిడ్డ మృతి చెందింది, 2వ బిడ్డ ఆరోగ్యముగానే ఉన్నది, నీ భార్య కూడా ఏ ప్రమాదము లేదని చెప్పారు. ఆ ముస్లిం తన ఇంటికి వెళ్ళినప్పుడు సహోదర్ జాన్ చెప్పినట్లే అతని భార్య ప్రసవించింది. అప్పుడు అతని కుటుంబం అంతా అతనితో కలిసి తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపుకు త్రిప్పబడినారు. బాప్తీసము అనంతరము అతనికి అబ్రహాము అని పేరు పెట్టబడింది. ఒకసారి చెన్నైలో మారు మనసు పొందిన ఒక పెద్ద ప్రభుత్వ అధికారిని హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి అది క్యాన్సర్గా తేల్చారు. యవ్వనస్తుడైన ఆ అధికారి తన కుటుంబమును తలంచుకొని కృంగిపోసాగాడు. కొద్ది కాలములోనే అతడు నిరాశ నిస్పృహలతో ఎంతో బరువు తగ్గిపోయాడు. అయితే అతని కొరకు మా తండ్రి గారు ప్రార్థించినప్పుడు అది క్యాన్సర్ కాదని డాక్టర్లు చెప్పినది తప్పు అని దేవుడు మాట్లాడాడు. ఇంకా ప్రభువు అతని గొంతులో ఉన్నది కేవలము 2 అంగుళాల చేప ముళ్ళు మాత్రమే అని సహోదర్ జాను గారికి బయలుపరిచాడు. వైద్యులు శస్త్రచికిత్స చేసి
ఆ చేపముళ్ళను తొలగించినప్పుడు గొంతుల సున్నితమైన భాగము దెబ్బతిని అతని మాట పడిపోయింది. అయినప్పటికీ ప్రార్థించిన తర్వాత దేవుడు అతని గొంతును కూడా స్వస్థపరిచి తిరిగి మామూలుగా మాట్లాడేటట్లు సహాయము చేశాడు. సహోదర్ జాన్ మారు మనసు పొందిన 5 సంవత్సరముల తర్వాత స్టువాట్పురం అనే గ్రామంలో ఉజ్జీవ కూటములు జరిగించడానికి ఆహ్వానించబడినాడు. ఆ గ్రామము ఎంతో సమస్యాత్మకమైనది. ఘోరమైన వ్యక్తుల మధ్య, దొంగల మధ్య కూటములను జరిగించటం అనేది అంత చిన్న విషయము కాదని సహోదర్ జానుకు బాగా తెలుసు. అప్పుడు అతడు దేవునికి ఇలా ప్రార్థించాడు, ప్రభువా, వారు దొంగలు, ప్రమాదకరమైన వారు. నీవు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు గాడిద మీద ప్రయాణించినట్టు ఇప్పుడు నా మీద ఎక్కి నాతో కూడా ఆ స్థలమునకు రాకపోతే నేను అక్కడికి వెళ్ళటం ఏమాత్రము క్షేమకరము కాదు. అయితే దేవుడు తన బలమైన ఆత్మను అక్కడి జనుల మధ్యకు పంపుతానని వాగ్దానము చేశాడు. ఆయన స్టువాట్పురానికి వెళుతూ రైలు బండిలో తన తోటి ప్రయాణికులకు సువార్తను బోధించసాగాడు. ఆయనకు ఎదురుగా కూర్చొనిన ఒక వృద్ధ స్త్రీ, అయ్యా, మీ భుజముల మీద కూర్చొనిన ఆ వ్యక్తి ఎవరు? ఆయన చేతుల నిండా గాయాలున్నాయి అని అడిగింది. అందుకు ఆయన, ఆయనే యేసు ప్రభు అమ్మ, ఆయనను గురించే మీకు బోధిస్తున్నాను అని అన్నాడు. స్టువాట్పురంలో కూటములు జరుగుతున్నప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యములు జరగటం ప్రారంభించాయి. ఘోరమైన నేరస్తులైన వారు హిందువులైనను క్రైస్తవులైనను దేవుని బలమైన అస్తముల క్రిందకు తీసుకొని రాబడినారు. స్త్రీ పురుషులందరూ వారి పాపముల విషయమై పశ్చాత్తాపముతో వారి హృదయములతో మన్నించబడి శిలువ ఎదుట రోదనతో ప్రార్థించారు. అక్కడి జనులందరూ మరణకరమైన వేదనతో ఉన్నట్లుగా నేల మీద దొల్లుతూ ప్రార్థిస్తున్నారు. ఆ విధముగా దేవుని ఆత్మ శక్తి చేత తాకబడిన వారిని గుడిలో నుండి బయటకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది. పరలోకపు శక్తి బలముగా దిగినందున కొంతమంది తమ కన్నులను సైతము తెరవలేకపోయారు. దేవుని ఆత్మ తాకుదలతో భయంకరమైన నేరస్తులైన వారు, దొంగలైన వారు సైతము మార్చబడినారు. ఒక అద్భుతమైన పరివర్తన ఆ గ్రామములో కనబడింది. ఆ ప్రాంతములలో ఉజ్జీవము ప్రారంభమైనప్పుడు కొందరు మారుమనసు పొందిన యవ్వనస్తులు మా తండ్రి గారిని స్టువాట్పురం రావాలని ఆహ్వానించారు. మా తల్లిదండ్రులతో కలిసి నేను కూడా ఆ కూటములకు హాజరయ్యాను. అటువంటి కూటములను నేను ఎన్నడూ చూడలేదు. అలసి సొలసియున్న జనుల మధ్య మా తండ్రి గారు బోధించవలసి వచ్చింది. మా మధ్య ఉన్న దేవుని సన్నిధి యొక్క శక్తి సహాయముతో అక్కడ ఉజ్జీవము మరింత బలపడింది. ఈ విధముగా స్టువాట్పురము గ్రామమునకు మా తల్లిదండ్రులు మొదటి సందర్శన అక్కడ ప్రతి సంవత్సరము జరిగే ఉజ్జీవ కూటములకు నాంది పలికింది. ఇక్కడ వార్షిక కూటములు ప్రారంభించబడినాయి. మా తల్లిదండ్రులు ప్రతి ఏటా స్టువాట్పురమునకు వెళ్ళి అక్కడ దేవుని పనిని జరిగిస్తూ యవ్వనస్తుల మధ్య బోధించేవారు. ఎప్పుడైతే ఇక్కడ లోతైన బలమైన సేవ ప్రారంభమైనదో ఉజ్జీవము చుట్టుపక్కల ప్రాంతములకు విస్తరించింది. అద్భుతమైన స్వస్థత కార్యాలు, దయ్యములను వెళ్ళగొట్టడం వంటి వాటిని బట్టి ఎంతోమంది క్రైస్తవేతరులు క్రీస్తు వైపు ఆకర్షించబడినారు. ఆ విధముగా సహోదర్ జాన్ యొక్క జీవితము ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములతో నిండిపోయింది. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఈ లోకం మీద ఎంతో ఆధిపత్యమును కలిగి ఉంటాడో తెలుసుకొనులాగున మరొక 3 విషయములను చెబుతాను. ఒకసారి సహోదర్ జాన్ ప్రార్థించడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద నాగుపాము అతని దారికి అడ్డముగా వచ్చింది. అది తన పడగను విప్పి కోపముగా నిలబడింది. ఎప్పుడైనా పాము ఎదురైనప్పుడు దానిని నమస్కరించి పూజించాలని హిందూరాలైన తన తల్లి చెబుతూ ఉండేది. అయితే సహోదర్ జాన్ గొప్ప శబ్దముతో, ఏయ్ సర్పమా, తలదించుము, నేను దేవుని సేవకుని అడి అధికారముతో గద్దించాడు. ఆ పెద్ద నాగుపాము తలదించుకొని వెళ్ళిపోయింది. సెయింట్ ఫ్రాన్సిస్ గద్దించినప్పుడు ఘోరమైన తోడేలు లోబడినట్లుగా సహోదర్ జాన్ అధికారికి నాగుపాము లోపడటం వలన క్రీస్తు తనను విశ్వసించిన బిడ్డలకు ఎటువంటి అధికారములను గ్రహించాడో మనము చూడగలము.
యేసు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధునులుగా చెయ్యుడి, దయ్యములను వెళ్ళగొట్టిడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి, మత్తయ్య 10వ అధ్యాయం 8వ వచనము ద్వారా అని పలికాడు. క్రైస్తవ మిషనరీలు ఎన్నో శతాబ్దములుగా దీనిని చూస్తూనే ఉన్నారు. తూర్పు దేశముల నుండి పాశ్చాత్య దేశములకు సువార్త మొదట తీసుకుని వెళ్ళబడింది. అప్పటి వరకు వారు కవులు, కల్పన కథలు చెప్పేవారు, సృష్టించిన పాత్రలను దేవులుగా ఆరాధించేవారు. విగ్రహారాధన రాజ్య మతముగా ఉన్న గ్రీసు మరియు రోమన్ సామ్రాజ్యములోనికి క్రీస్తు యొక్క సత్య సువార్తను పౌలు తీసుకుని వెళ్ళినప్పుడు వారంతా విగ్రహములను, హింసను, నెత్తుటి క్రీడలను వదిలి జీవము గల దేవుని వైపుకు తిరిగారు. అయితే కాలము మారింది. ఈ దినములలో పాశ్చాత్య దేశములలోని యవనస్తులైన స్త్రీ పురుషులు దేవుని ప్రేమ చేత మన్నించబడి ఆత్మలను క్రీస్తు వైపుకు తిప్పాలనే తపనతో తన సుఖ సౌఖ్యములను, భద్రతను వదిలి క్రీస్తు సువార్తను తూర్పు దేశములకు తీసుకొని వస్తున్నారు. వారెక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభువిచ్చిన అధికారముతో రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యములను వెళ్ళగొడుతూ, కుష్ఠరోగులను శుద్ధునులుగా చేస్తూ సువార్తను బోధిస్తున్నారు. దేవుని చేత రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగుతున్నాయి. భారతదేశంలో చాలామంది సోదగాండ్రు తాయెత్తులతోనూ, మూఢనమ్మకములతోనూ వ్యాధులను నయము చేసేవారు ఉన్నప్పటికీ దేవుని హస్తము ద్వారా వచ్చే నిజమైన విడుదల, స్వస్థతలు ప్రజలపై గొప్ప ప్రభావమును చూపించాయి. యేసు ప్రభువు మిగిలిన దేవుళ్ళ వంటి దేవుడు కాదని, ఆయన జీవము గల దేవుడని తెలుసుకుంటున్నారు. సహోదర్ జాన్ దేవుని చేత ఎన్నిక చేయబడి ఆ ప్రాంతంలోనున్న గ్రామములలోని, పట్టణములలోని సామాన్య ప్రజలకు సువార్తనందించే ఒక నిజమైన శక్తివంతమైన సేవకుడుగా మారిపోయాడు. దేవుడు అతన్ని బలముగా వాడుకొనుట వలన ఎన్నో అద్భుతములు యేసు నామములో జరిగాయి. ఇంత జరుగుతున్నప్పటికీ సహోదర్ జాన్ కుటుంబములో తన సొంత సహోదరి ఇంకా విగ్రహారాధకురాలుగానే ఉండిపోయింది. ఆమె ఒకసారి సహోదర్ జాన్ ఇంటికి వచ్చింది. అక్కడ ఆమె అస్వస్థురాలై మరణించింది. ఆ సంఘటనను సహోదర్ జాన్ సవాలుగా తీసుకొని ఆమె కొరకు ప్రార్థించాలనుకున్నాడు. దీని కొరకు సహోదర్ జాన్ ఒక మిషనరీ ఉపాధ్యాయుణ్ణి తనతో పాటు ప్రార్థనలో సహాయకారిగా ఉండమన్నాడు. మరణించిన తన సహోదరుని తిరిగి బ్రతికించడానికి చేసే ప్రార్థనలో ఆ మిషనరీ ఉపాధ్యాయుడు నిలవలేకపోయాడు. అతని యొక్క ఆత్మీయ శక్తి ఆ స్థాయిలో లేదు. సహోదర్ జాన్ బలముగా తీర్మానించుకొని మరలా ప్రార్థన కొనసాగించాడు. 3వసారి మృతదేహమునకు నూనె రాసి ప్రార్థించినప్పుడు ఆమె కళ్ళు తెరచి లేచి కూర్చున్నది. ఇది సహోదర్ జానుకు అద్భుతమైన విశ్వాస విజయం. ఈ సంఘటనను సహోదర్ జానును మరింత లోతైన విశ్వాసములోనికి నడిపించింది. మరణించిన స్త్రీ తిరిగి బ్రతికిందని వినిన గ్రామస్తులందరూ ఎంతో సంతోషించారు. ఒక యవ్వన క్రైస్తవునిగా ఉన్న నేను ఈ వార్తను వినినప్పుడు దేవుని అద్భుతమైన క్రియను బట్టి నా విశ్వాసము ఇంకా బలపడింది. మొదట్లో మేము సహోదర్ జాన్ చెప్పేది అర్థము చేసుకోలేకపోయేవాళ్ళము. ఆయన భాష మొరటిగా ఉన్నప్పటికీ యేసు నామములో ఆయన చేసిన బలమైన దేవుని కార్యములు ఆ ప్రాంతములలోని ప్రజలలో ఎంతో ప్రభావమును చూపించాయి. కాలము గడిచే కొద్దీ సహోదర్ జాన్ ఒక మంచి ప్రసంగికుడుగా మారిపోయాడు. పెద్ద పెద్ద సమూహములకు కూడా బలంగా ప్రసంగించేవాడు. సావాసంలో దేవుని కోసము మండుతూ ఉత్సాహముతో అద్భుతమైన గొప్ప కార్యములు చేసేవారిని మా తండ్రి గారు మీలో గర్వము ప్రవేశించకుండా చూచుకోండి, ఎందుకంటే స్వస్థత వరం అనేది చాలా ప్రమాదకరమైనదని గద్దించేవారు. సహోదర్ జాను కూడా ఎలా ఒకసారి తనలోనికి గర్వము ప్రవేశించిందో, దానిని బట్టి ఏ విధముగా తాను దేవుని శక్తిని కోల్పోయాడో చెప్పి మరలా తాను లోతుగా పశ్చాత్తాపపడి పాప క్షమాపణ కొరకు దేవుని వేడుకొనినప్పుడు ఎలా తిరిగి దేవుని శక్తిని సంపాదించుకున్నాడో ఒక కూటములలో సాక్ష్యము చెప్పాడు. ఒకసారి సహోదర్ జాన్
ప్రార్థన అవసరత కలిగిన ఒక ఐందవ కుటుంబమును దర్శించవలసి వచ్చింది. ఆ కుటుంబములోని వ్యక్తి మంచము పట్టి కదలలేని స్థితిలో ఉన్నాడు. సహోదర్ జాన్ ప్రార్థించినప్పుడు ప్రభువిచ్చిన అద్భుతమైన స్వస్థతను బట్టి అతడు మంచం మీద నుండి లేచి సహోదర్ జాన్ కాళ్ళ మీద పడినాడు. సహోదర్ జాన్ దేవుడిలా వచ్చి అతనిని రక్షించాడని అతని అభిప్రాయము. అయితే సహోదర్ జాన్ ఆ సమయములలో తనను తాను తగ్గించుకొని ఇది ప్రభు వలన జరిగిన కార్యమని అతనితో చెప్పకుండా తనలో తాను సంతోషించు ఆ ఘనతను స్వీకరించాడు. చదువులేని తన తనకు సమాజములో ఉన్నత స్థాయికి చెందిన ఒక ఐందవుడు పాదాభివందనము చేయగానే సహోదర్ జాన్ తనను తానే మరిచిపోయి గర్వపడి తాను ఎంతో ప్రేమించే తన రక్షకుని దుఃఖపెట్టాడు. దేవుడు కొద్ది కాలము తన మహిమాయుక్తమైన శక్తిని సహోదర్ జాన్ నుండి తీసివేయగా అతడు మరలా తన గర్వము విషయమై పశ్చాత్తాపపడి దేవుడిని వేడుకొనినప్పుడు ప్రభు మరలా అతన్ని వాడుకొన్నాడు. ఈ విధముగా సహోదర్ జాన్ తన జీవితము చివరి వరకు దేవునికి నమ్మకముగా సేవ చేశాడు. ఆమేన్.